వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ ఎండకు వేలాడదీసి ఉన్న ఈ సంచులన్నింటిలో కూడా రొయ్యలకు ఆహారంగా ఉపయోగపడే తవుడుని ఇందులో వేసి చేపల చెరువు మధ్యలో వెదురుకర్రలు నాటి వాటికి కడుతూ ఉంటారు. ఇవి లోపల మునిగి ఉండడం వల్ల చేపలు ఆ సంచుల్ని పొడుచుకుంటూ అందులో ఉన్న తవుడిని ఆహారంగా తీసుకుంటాయి. ఇలా ముందుకు వెళ్ళి చూస్తే ఒక చోట మీకు యూ షేప్లో కనపడుతున్న సిమెంట్ దిన్నును చూసారా, దీనిపైన ఒక టీ షేప్లో ఒక రాడ్ ఉంది. అదేంటంటే లూజ్ చేయడం వల్ల చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్తాయి, దాన్ని అవుట్లెట్ అని అంటారు. ఇక్కడ చెరువులో ఒక బోట్ కూడా ఉంది, బ్లూ కలర్ది. చెరువులో చేపల మేత కట్టడం కోసం ఈ బోట్ని ఉపయోగించుకుంటారు. ఇక్కడ పొడవుగా బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఒక పైప్ గమనించారా, అదేంటంటే బోర్ వాటర్. అందులో బోర్లో సాల్ట్ అనేది, సాల్ట్ కంటెంట్ మనం సెలినిటీలో కొలుస్తాం కాబట్టి సెలినిటీ, ఆ సాల్ట్ యొక్క సెలినిటీ 5 నుంచి 15 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రజెంట్ దీని అయితే ఇంచుమించుగా 15 సెలినిటీ ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ రొయ్యల చెరువులో మాత్రమే ఈ బోర్ను ఉపయోగిస్తారు. చేపలు పెంచుతున్నప్పుడు మాత్రం ఆ బోర్తో మనకు అవసరం ఉండదు, ఎందుకంటే ఇది చేపలు 0 సెలైన్ వాటర్లో పెరుగుతాయి కాబట్టి. ఇక్కడ కట్ల రోహు చేపలు, వాటికైతే ఆ బోర్తో అవసరం లేదు, బోర్ నీళ్ళతో అవసరం లేదు. ఇక్కడ పక్కన ఒక చెరువు కనపడుతుంది, ఆ చెరువుని మీరు గమనించినట్లయితే అందులో ఏరియేటర్లు కూడా కనపడుతున్నాయి, నీళ్ళు కూడా తెల్లకి కనపడుతున్నాయి. కానీ మీకు ఇక్కడ ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఇందులో మొత్తం అంతా కూడా చెరువు మొత్తం తెట్టు ప్లాంక్టన్ అనేది మొత్తం బ్లూమింగ్ తోటి మొత్తం కప్పేసింది. అక్కడ దూరంగా కనపడితే మీకు ఇది వచ్చేసి ఏరియేటర్స్ అన్నమాట. ఇది లాంగ్ ఆర్మ్ ఏరియేటర్ అని అంటారు. ఇది రొయ్యలు ఉన్న పిల్ల వేసినప్పుడు మాత్రం రొటేటర్లో పెడతారు, ఇప్పుడైతే దాని నుంచి పెద్ద అవసరం లేదు. అక్కడ మీకు కనిపిస్తున్న తెల్ల తెల్ల చిన్న ఆ సంచులే ఇందాక మీకు చూపించిన ఆ తౌడు సంచులు అన్నమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న గంటను మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.